మరి వెంకటాద్రి గారు గవలపాల నుంచి అంటే గత 300 సంవత్సరాల క్రితమే ఇక్కడికి రావడం జరిగింది తర్వాత వాళ్ళకి ఇద్దరు కుమారులు వెంకటాద్రి గారు వెంకటసుబ్బయ్య గారు అలాగే వెంకటసుబ్బయ్య గారి ఫ్యామిలీలో వాళ్ళిద్దరు రాయన్ ప్రసాద్ అలాగే భాస్కర్ అలాగే వెంకటాద్రి గారి ఫ్యామిలీ నుంచి సురయ్య గారు రూపంలో మనవాళ్ళ శ్రీకాంత్ నా పేరు ప్రసాద్ మరి ఈయన ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒకప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఆర్పీ ట్రావెల్స్ అని చెప్పి రాష్ట్ర మరి ప్రైవేట్ బస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నారు మరి మనకిచ్చిన పాంప్లెట్ పేపర్లో సినిమాటోగ్రఫీ కోటేశ్వరరావు గారు అని ఉంది మరి ఆ రోజున ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమాల్లోకి వెళ్ళడానికి మన వేములపల్లి వారే కారణం మరి ఈయన గుడివాళ్ళ ఆ రోజుల్లో స్టూడియో పెట్టి మా స్టూడియోకి వచ్చి ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు ఫోటోలు తీయడానికి ఖాళీగా ఉన్నప్పుడు ఆయన దగ్గర కూర్చునేవారు వీళ్ళిద్దరూ కూడా మంచి డ్రామా ఆర్టిస్టులు అట్లాగే నాటకాలు నాటకాలతో వాళ్ళని ప్రోత్సహించి ఆ రోజుల్లో వాళ్ళిద్దరికి టికెట్ చెరగా టికెట్ కొనిచ్చి 100 రూపాయలు ఇచ్చి ట్రైన్ ఎక్కించారు మన ఎవరిపోయిన వాళ్ళు మరి అట్లాగే ఆ రోజు నుంచి కూడా వాళ్ళ సాన్నిహిత్యంతో ఉండేవారు తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి నారాయణ భాస్కరరావు ఇదే కోటేశ్వరరావు గారు కూడా మరి ఆయనకి మంచి సూచనలు ఇచ్చి ఒక 5-6 నెలలు రాష్ట్ర సమాలోచన చేసి మన నుంచి ఒక పార్టీ పెట్టాలి అంటే అక్కడ వచ్చింది ఏంటంటే ఎన్టీ రామారావు గారు కమ్మవారి నుంచి ఒక పార్టీ పెట్టాలని చెప్పి అనుకున్నారు మరి మన దానికి కూడా మన వేములపల్లి వాళ్ళ సహకారం వెనకమాల కృషిగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి ఎంత వేలాడిగా విచ్చేసిన అందరికీ కూడా మరి నమస్కారాలు మరి ఇందాక అనుకున్నట్టు మనం రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ కనుక కరెక్ట్గా ఉంటే మరి మనం వచ్చింది ఇక్కడ 1% మాత్రమే మరి నా ఉద్దేశం మరి చూసే ఇంకా 90% మన వాళ్ళు అక్కడక్కడ మిగిలిపోయారు ఎందుకంటే మాలోనే ఒక 40 ఫ్యామిలీలు ఉన్నాయి విజయవాడలో కానీ కురమద్దాల్లో కానీ హైదరాబాద్లో కానీ మరి మేము వచ్చింది 5 ఫ్యామిలీలే మరి అట్లాగే మా ఆర్డర్ పట్టు మరి సుజాతని ఇక్కడే తెలుగు రాపాలు అని చెప్పి శ్రీకాకుళంలో ఉంటారు ఇంకొక ఆవిడ వైజాగ్లో ఉంటారు మరి అట్లా చెప్పుకుంటా పోతే ఈ కార్యక్రమం మిగిలిన టైం అంతా కూడా ఒకే ఫ్యామిలీకి సంబంధించింది చెప్పవలసి వస్తుంది మరి తదుపరి కార్యక్రమం మరి నిర్వాహకులు కోరేది ఏంటంటే అందరి సహకారం తీసుకుని ఒక 2 డేస్ నిర్వహిస్తే కానీ ఒకళ్ళొకళ్ళ పరిచయ కార్యక్రమం సజీవంగా జరగదని చెప్పి నా ఉద్దేశం మరి దానికి అయ్యే ఖర్చును కూడా మనందరం కూడా షేర్ చేసుకుని మరి ఒక కమిటీకి ఏర్పడి ఆ కమిటీ నుంచి మరి మిగతా వాళ్ళందరికీ సూచనలు సలహాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మన ఏవల్పల్లి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక వారి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం వారి సంతానం మొత్తం 9 మంది అండి 5 అన్నదమ్ములండి 4 ఆడపడుతులండి 5 ఒక బాబాయ్ గారు ఉన్నారు ఆయన ఒకసారి మాట్లాడాలి సరే మొదటి 14 గారు ఉమామహేశ్వరరావు వారికి ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు రాము ఈఎస్లో ఉంటారండి 2 జయప్రసాద్ అండి 4 1 సాంసారావు 2 శివరామ ప్రసాద్ 3 నరేంద్ర 4 సురేంద్ర బాబు అండి 3 వేములపల్లి శివరామకృష్ణ ప్రసాద్ గారండి వారి 3 1 రవికుమారు పాప చారుమతి శ్రీహరి అండి నేను 4 చంద్రశేఖరరావు గారు వారు బాబులు ఇద్దరు ఈఎస్లో ఉంటారండి ఫణీంద్ర రాజాండి 5 వేములపల్లి రామమోహన్ రావు గారు మొదటి వెంకటరమణ 2 రాజా 3 సురేష్ అండి 4 సతీష్ అండి మీరు అందరూ వేములపల్లి రామయ్య గారి సంతానం అండి ఆడపిల్ల మా ఫాదర్ టీచర్ గా ఉండేవాళ్ళు మేషర్ రామ్ బాబాయ్ గారు అంటే ఇంకొంచెం చాలా మంది అందరూ పైకి అక్కడ వస్తలేదు అక్కడ ఫేమ్ వస్తలేదు తిండి కొంగట్ ఓకే
ఇంతటి ఆత్మీయ కలయిక అరంగేసినటువంటి ముఖ్యంగా ఇంతమందిని మన వేదికపై వారు ఉన్నారా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది ఉన్నారా అనిపిస్తాను అసలు. ఇలాంటి ప్రోగ్రాము ప్రతి సంవత్సరం మనం కలుసుకున్నాము. ఓకే, దయచేసి వేములపల్లి వారి ఆత్మీయ కలయికకి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. వారు అక్కడ భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా మా ప్రార్థనండి. పాత్రికేయ మిత్రులకు భోజనం చేసుకెళ్ళవలసిందిగా ప్రత్యేక మనవి. దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ. వీరి అబ్బాయి రంగనాథ్. ఏ రంగనాథ్ ఇస్తారా? రంగనాథ్ వీరి వల్ల మనకి ఉదయం టిఫిన్లు కానీ, ఇప్పుడు భోజనం కానీ, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్ అన్నీ చేసి ఎలవని వీడు వీడిని క్యాటరింగ్ చేయడం జరిగింది. మీరందరూ కూడాను వీడి మన వేములపల్లి సోదర సోదరి వాళ్ళ తరఫున సపోర్ట్లతో వీడు ఫుడ్ బాగుంటే సపోర్ట్లతో కొట్టండి, లేకపోతే వీళ్ళిద్దరు కొట్టండి, వీళ్ళిద్దరు కొట్టండి. థ్యాంక్ యూ డాక్టర్, పరిచయం చేద్దామని మళ్ళీ వచ్చేవాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. శుభాకాంక్షలు. గాంధీ తాత గారు నాగాతకు వచ్చినప్పుడు మీరు అహింస మాంసమది తినకుండా ఎవరుంటారు, శ్రద్ధ ఎవరు తోడుతారు అని అంటే నాన్నగారు సుబ్బయ్య గారు నాన్నగారు ఇద్దరు చేశారండి. అది నాన్నగారు పోయే వరకు కూడా పాటించారు. బంధుతో సహా శ్రద్ధ కట్టారు. ఎవడ ధర్మ మార్గము నశించుకోటి నమస్కరించడం కత్తులు లేవు కట్టగల గాంధీవము మొదలే హుడక్కి నోడే ప్రచండ వాక్పటి మనేలియు కాటడు వైరీ దండిత్త దశల లేదు బలహీనం కాయం పాపమునిపత్తి కదున్న అట్టే కనమూర్తి గాంధీ జయంతి నమస్కరించి స్మరించడం నాకు అక్కయ్య అవుతుంది. స్వచ్ఛ సుందర కొల్లపల్లి పేరు ఈ మధ్య బాగా వినపడతా ఉన్నాక విద్యార్థి ప్రసాద్ గారి తల్లి. మా పిల్లలు ఇప్పుడు స్వచ్ఛ సుందర కొల్లపల్లిలో విలీనమైపోయి ఉన్నారండి. దాని గురించి ఒక పాట పాడతాను. స్వచ్ఛ సుందర పల్లి మా కల్లపల్లి అన్నాలు విరపిల్లు మా కల్లపల్లి, స్వచ్ఛ సుందర పల్లి మా కల్లపల్లి అన్నాలు విరపిల్లు మా కల్లపల్లి. ఊహకొందరి సేవ ఊరి ప్రజల సేవ చూసిపోవలె వచ్చి మా పల్లిని, చూసిపోవలె వచ్చి మా పల్లిని, స్వచ్ఛ సుందర పల్లి మా కల్ల పల్లి అందాలు విరుభూయు మా కల్పవల్లి. వీరి వీరి నాడు పేర్చించారు, అందాలు పరణిగా తీర్చిదిద్దారు, ఘనమైన కుండీలను ఏర్పాటు చేశారు, కోల మొక్కలు పెట్టి పోషింపాలని మా కల్ల పల్లి పోయు మా కల్పవల్లి. సప్తవర్ణాలను చెట్లు పూజించారు, మన భూమి చూడంగా మరలు పొలిచారు, ప్రజలంతా ఇష్టంగా పరిశుద్ధ మాతారు, పరిమళాలద్దారు సుందర పల్లి మా కల్ల పల్లి అందాలు విరపేయు మా కల్పవల్లి. మా వేమపల్లి నాగాయతపు ప్రజలకు వచ్చిన ప్రజలందరికీ వేమపల్లి వారి సంప్రదాయాన్ని అందరికీ
ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యం సౌభాగ్యవతులుగా ఆయుష్మంతులుగా ఆరోగ్యంగా వర్ధిల్లాలి. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మా. అప్పట్లో వేములపల్లి నాగయ్య గారని మా పూర్వీకులు వచ్చి నడిగడ్డపాలెం గుంటూరు జిల్లాలో సెటిల్ అయ్యారు. వాళ్ళ కుమారులు వచ్చి వేములపల్లి లక్ష్మయ్య గారండి. ఆయన కుమారుడు వచ్చేసి వేములపల్లి వెంకటరామయ్య గారండి. ఆయన వచ్చి తెనాలలో సెటిల్ అయ్యారు. ఆయనకు ఐదుగురు కుమారులండి. వేములపల్లి కృష్ణమూర్తి గారు, వేములపల్లి గోపాలరావు గారు, వేములపల్లి శివయ్య గారు, వేములపల్లి సుబ్బారావు గారు, వేములపల్లి శ్రీనివాసరావు గారు. వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు వాళ్ళ ఆడపడుచులండి మొత్తం. హలో ముందుగా ఇక్కడికి విచ్చేసిన వేణుపల్లి వాళ్ళందరికీ నా నమస్కారం అండి. మేము జిడిగొల్లిపల్లి గ్రామం నుంచి వచ్చాము. మా తాతయ్య గారు వేణుపల్లి వీరరాఘవయ్య గారు, వాళ్ళ పెద్దబ్బాయి వేణుపల్లి వెంకటరామయ్య, వేణుపల్లి కోటేశ్వరరావు, వేములపల్లి సత్యనారాయణ, వేములపల్లి శ్రీనివాసరావు, ఆ తర్వాత చిన్నాయన రామకృష్ణ గారు, వాళ్ళ వైఫ్ అండ్ వైఫ్, మా వేములపల్లి ఆడపడుచులు, మా అత్త, మా అక్క అందరూ ఇక్కడే ఉన్నారు. యాక్చువల్గా నేను మా ఫ్యామిలీ వరకే ఈ ఫంక్షన్ ఎప్పుడన్నా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఇక్కడ అందరూ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా వంశీయులు వేములపల్లి రామస్వామి పిచ్చమ్మ గారు, వారికి ముగ్గురు కుమారులు. ఆ ముగ్గురు కుమారుల్లో పెద్దవారు వీరయ్య గారు, వీరయ్య గారికి మళ్ళా ఐదుగురు కుమారులు. ఆ ఐదుగురు కుమారుల్లో మళ్ళీ ఐదుగురు కుమారులకి 525 మంది అండి. అంటే ప్రస్తుతం వారంతా ఇక్కడి నుంచి అమెరికా, అట్లాగే మరి కెనడా ఆ దేశాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే మా తండ్రి గారు, తర్వాత మా పెద్దాత గారు అబ్బాయి పిచ్చేశ్వరరావు గారు, మా ఆడపడుచుడు వీళ్ళంతా. దాదాపు ఏంటంటే ఇప్పటి వరకు మా ఫ్యామిలీ సందే రామస్వామి గారి సంతానం అనేది 759 మంది అండి. ఇక్కడ అందరూ ఏంటంటే వ్యవసాయకంగా లాయర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా దాదాపు 700 మంది ఈ వృత్తిలో స్థిరపడ్డాం. అలాగే ఇక్కడికి వచ్చిన ఆత్మీయులందరికీ ఏంటంటే నేను ఈ ఏరియాలో ఏంటంటే వ్యవసాయ శాస్త్రంగా స్థిరపడ్డాను. నేను అంతకుముందు కూడా సైన్టిఫిక్ చేసి ఇదేదైతే వ్యవసాయ శాస్త్రం స్థిరపడ్డాను. అట్లాగే ఈ వేణుపల్లి వారి ఆత్మీయ కలయిక వచ్చినందుకు ఈ వేణుపల్లి వంశీయులందరికీ మరొకసారి మా రామస్వామి పిచ్చమ్మ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన కమిటీ వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మనంతా కూడా సేమ్ అయ్యండి. ఎందుకంటే మళ్ళీ త్వరలో మనం ఒక హైదరాబాద్లో ఒక ప్రోగ్రాం పెట్టుకుందాం, దానికి నంది వాచకంగా ఉంటుంది. నా పేరు శివా వేములపల్లి, నేను హైదరాబాద్ ఈసీఎల్ దగ్గర ఉంటానండి. మామా కూర్చో 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 మామా. నా పేరు మోహిని లక్ష్మి వేములపల్లి, నేను ఎల్బీ నగర్ లో ఉంటాను. నా పేరు శేషగిరి రావు అండి, నేను హైదరాబాద్ తార్నగర్ లో ఉంటాను. వేములపల్లి రామకృష్ణ అండి, నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యాను, హైదరాబాద్ లోనే ఉంటున్నాను. హైదరాబాద్ మధురా నగర్. మై నేటివ్ ప్లేస్ పెనమకూరు, కొల్లూరు మండలం. వేములపల్లి రవీంద్రబాబు, తార్నాక. బొబ్బర్లంక. అదే సాయికృష్ణ ప్రసాద్ అండి, కుకట్పల్లి హైదరాబాద్ హౌసింగ్ బోర్డ్ లో ఉంటాను. సొంత ఊరు నాగార్జున తాతగారిది, మాదైతే రేపల్ల. మాది ఊలేరు గ్రామం అండి, నేటివ్ ప్లేస్. నేను కృష్ణయ్య గారి మనం అబ్బాయిని,
తాతయ్య గారి మనవడిని. నేను హైదరాబాద్లో ఉంటాను, మధురా మాధవపురి హిల్స్ చందానగర్ దగ్గర నేను ఒక సూపర్ మార్కెట్ నడుపుతూ ఉన్నాను. నా పేరు శ్యామచంద్రరావు, నేను రెడ్డి ల్యాబ్ చేస్తాను, మాది ఓలేరు రెడ్డి ప్లేస్, ఉండటం అయితే బాచిపల్లి అండి. నా పేరు వేములపల్లి నాగేంద్ర ప్రసాద్ అండి, ఓలేరు అనేది నేను నాగోల్లో ఉంటున్నాను. నా పేరు వేములపల్లి రమేష్ అండి, మేము వివేకానంద కాలనీ కుబట్పల్లిలో ఉంటాము. మేము కనుక చెప్పాలి అనుకున్నా మా ఫాదర్ టైంలో ఓలేరు నుంచి కౌతరం వెళ్ళారు, మా టైం వచ్చేసరికి మేము ఓలేరు నుంచి కౌతరం నుంచి కర్నూలు వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు కర్నూలు నుంచి హైదరాబాద్ రావటం జరిగింది. అన్ని చోట్ల ఉన్నాం. నా పేరు వేములపల్లి జగదీష్ అండి, నెగిటివ్ ప్లేస్ ఓలేరు, నేను హైదరాబాద్ జీడిమెట్లలో ఉంటున్నాను ప్రజెంట్. నా పేరు రాధాకృష్ణ అండి, నేను మియాపూర్ కోర్టులో అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. వేములపల్లి బేబీ సరోజిని, మా హస్బెండ్ కుటుంబరావు, అమీర్పేట ఎల్ఐసి కాలనీ హైదరాబాద్లో ఉంటున్నామండి. వేములపల్లి ఆహ్వానానికి ఆడబడుతుంది చాలా సంతోషంగా ఉంది. నా పేరు వేములపల్లి శ్రీరమ్మ అండి, నేను వేములపల్లి ఆడబడుచుని, మేము మయూరి నగర్ మియాపూర్ దగ్గర ఉంటాం. నేను వేములపల్లి ప్రణతీన్ అండి, వేములపల్లి వెంకటరత్నం గారు అమ్మాయిని. ప్రజెంట్ మా డాడీ రాలేదు, మా బాబాయ్ వేములపల్లి వెంకట్రావు గారు వచ్చారు. మా కుటుంబ సభ్యులు కొంతమంది యూఎస్ఏలో ఉండటం వల్ల మేము మిస్ అయిపోయాం, చాలా ఫీల్ అవుతున్నారు మా వాళ్ళందరూ. కానీ ది గ్రేట్ వేములపల్లి ఆడపడుచుకి జిందాబాద్. నా పేరు శ్రీలత అండి, నేను అమీర్పేటలో ఉంటాను. నా పేరు వేములపల్లి వైద్య, ఈసే ఎలా ఉంటాం తక్కువ. యాక్చువల్గా హైదరాబాద్ వచ్చి విశ్వ గారు హైదరాబాద్లో నన్ను కలిసి చాలామంది మన యువన్ పిల్లారి నెంబర్స్ తీసుకుని గ్యాదర్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా చేశారంటే నేను మనసారా ఆశీర్వదిస్తున్నాను. నేను పునకించిపోయాను. మాది స్వగ్రామం నాగాతిప్ప, మా నాన్నగారి పేరు వేములపల్లి వెంకట సుబ్బయ్య గారు, మా తాతగారి పేరు బసవయ్య గారు. నాగాతిప్ప నుంచి మేము బళ్ళారి దగ్గర అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకాలో ఉన్నాము. ఇది మా పెద్దనాన్నగారు అబ్బాయి, మా నాన్నగారు అందరూ ముగ్గురు, నేను చిన్న కొడుకుని, మా పెద్ద పెద్ద నాన్నగారి సంతానము ముగ్గురు, రెండో పెద్ద నాన్నగారి సంతానం ఆరు మంది. మా అక్కయ్య గారు ఉన్నారు ఇక్కడ, మా వదిన గారు ఉన్నారు, అందరూ కలిసి ఇక్కడికి కొద్దిమంది వచ్చాం మా కుటుంబంలో. కానీ ఈ కలయిక చూసిన తర్వాత మళ్ళీ ముందు కలయికి మా అందరినీ మా పిల్లలతో సహా కుటుంబాలతో రావాలనేది మేము అనుకుంటున్నాము. ఈ అవకాశం కల్పించిన దానికి అందరూ కృషి, ఎందరో కృషి అనమాట. కనిపించింది ఇక్కడ, కనిపించేది ఆనందము, కనిపించని కష్టం వెనకబడింది. ఈ కష్టపడి సహనంగా కోర్పుగా ఇదందరినీ కలజేసినందుకు వాళ్ళందరికీ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంతోషం, జయ వేములపల్లి వారి సంతానం. ఇంతవరకు ఎవరు చెప్పినట్టు లేరు కోడళ్ళకి, ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్ లేదా మా ఉనికి లేదు. అందువల్ల అది పెనమకూరు తోటలూరు మండలం అండి. మా జనాభా చాలా మంది ఉన్నారు కానీ ఎవరు రాలేదు. మా తాతగారి నుంచి మొదలు పెడతాను. మా తాతగారి పేరు వేములపల్లి, ఏడుగులో నాలుగో ఆయనే వచ్చాడు ఇప్పుడు ఇక్కడికి, ఇంకెవ్వరూ రాలేదు. ఈసారి ఈ కలయికలో వాళ్ళందరూ వస్తారని ఆశిద్దాం, మేము తీసుకురావడానికి ప్రయత్నాలు కూడా చేస్తాం. ఇంతేనండి మా పూర్వీకుల ఇది గొప్పతనం. ఆ క్వశ్చన్కి ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళకి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వబడుతుంది. ఏమని పిలుస్తారు? దుబాయ్ లో పాలు అమ్మే వాళ్ళని ఏమని పిలుస్తారు? చెప్పండి, గట్టిగా చెప్పండి ఆన్సర్. రాంగ్ ఆన్సర్. పిల్లలకి బాగా ఇష్టమైనది
దుప్పిడా ఎవరు చెప్పదలుచుకున్నారు? పాలు అమ్మే వాళ్ళని దుబాయ్ లో పాలు అమ్మే వాళ్ళే అని పిలుస్తారు. పాలవాడు తెలుగు పదం, తెలుగు పదం కాదు. ఏమని పిలుస్తారు? ఎవరికైనా ఐడియా ఉంటే చేతులు ఎత్తండి. దూత్ వాళ్ళ కాదు, అది నార్త్ ఇండియా వాళ్ళు పిలుస్తారు. దుబాయ్ లో దూత్ వాళ్ళ అనేది నార్త్ ఇండియన్స్ పిలుస్తారు. మిల్క్ షేక్ అంటారు. ఒక ప్రయాణికులందరూ వెళ్తున్నారు బస్ లో, ఒకసారి బస్ ఆగింది, అక్కడ ఇద్దరు ప్రయాణికులు దిగారు. మళ్ళీ బస్సు కంటిన్యూ అయింది, ప్రయాణం చేస్తున్నారు. ఆ బస్సు కొంత దూరం వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అయింది. ఈ దిగిన వాళ్ళు వేలు పిల్లారు, ఇద్దరు దిగారు. వాళ్ళు అనుకున్నారట ఆ బస్ లో మేముంటే బాగుండేది అని. ఎందుకు అనుకున్నారు? వేముల పిల్లారు అనుకున్నారంట మేముంటే బాగుండేది ఆ బస్ లో అని. ఎందుకు అనుకున్నారు? వెంకటరామయ్య గారు వైకుంఠరావు గారు ఒకసారి స్టేజ్ మీద. సార్ మైక్ మా చేతిలో ఉంది, సన్మానం మీకు. సార్ సైడ్ ఈ కార్యక్రమం ఇంతగా టెక్నిక్ చేంజ్ చేయడానికి కారణం ఈ ఇద్దరు కనుక అందరూ కూడా మంచి మన సిటిజన్స్. టూ ఫైవ్ 25 మేడం జరగండి ఒకసారి. సుబ్బారావు ట్రై చేస్తున్నారండి. ఇంకొకరు ఫస్ట్ రౌండ్ షేర్ చేస్తున్న వాళ్ళు మీరు వి మైత్రేయ గారు ఈవరం మోగదేవి.